బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. శనివారం రాత్రి 7 గంటల నుండి 7:05 వరకు ప్రతి గృహంలోని లైట్లను ఆర్పివేసి మన నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేద్దామన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండలం అంగలగుదురు గ్రామంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న శిబిరంలో ఆలపాటి పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు నిరసన దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్రమ అరెస్టుకు నిరసనగా మన వాణిని తెలియజేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 రోజుల నుంచి వివిధ రూపాల్లో జలయజ్ఞం ద్వారా, కొవ్వొత్తుల ద్వారా, కాగడాల ద్వారా, ఆమర నిరాహారదీక్షలు, కొన్ని చోట్ల రిలే నిరాహారదీక్షలు, ర్యాలీలు, శాంతియుత ర్యాలీలు, రకరకాలుగా మోత మోగిద్దాం. రేపటి సాయంత్రం 7 గంటల నుంచి 7:05 వరకు లైట్స్ అన్నీ ఆపేసి నిశ్శబ్దంలో మన యొక్క చైతన్యాన్ని వెల్లడించి ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన తెలియజేయటం, అక్రమ అరెస్టులకు నిరసనగా మన వాణి, మన ఆలోచనని ఈ ప్రభుత్వానికి తెలియజేద్దాం. ఇన్ని రకాలుగా కూడా ప్రజా తీర్పు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందరూ కూడా ఇదేమి అన్యాయం, ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు, అసలు ఏమిటి దీనికి కారణం అని చెప్పి కూడా వెతుతూ ఉన్నారు. వెనక ఎవరుండన్నా చేస్తున్నారా, ఎందుకు ఇంత అవసరం ఏంటి, ఈ రకమైన ఆరోపణలు ఏంటి, ఇవాళ కొత్తగా ఒకటి పాస్ చేస్తూ ఉన్నారు, కోర్టులో కూడా కొత్త రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తా ఉన్నారు, ఇప్పుడు వరకు చెప్పిన ఆర్గ్యుమెంట్ వేరు, వాళ్ళు కొత్త రకం. తెలుగుదేశం పార్టీకి విరాళం ఇచ్చారు అని చెప్పి 27 కోట్లు ఎవరు ఇచ్చారు అనే దానికి మళ్ళీ అది కూడా లేదు. 27 కోట్లు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పార్టీలు కానీ, ఈ రాజకీయ పార్టీలు కానీ, భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా క్రమం తప్పకుండా ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఆడిటే కాకుండా ప్రతి సంవత్సరం సంస్థాగతంగా ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రతి రాజకీయ పార్టీకి ఏ సూచనలు ఇస్తే ఆ సూచనలకు అనుగుణంగా ఎన్నికలు జరిపి కార్యవర్గాన్ని ఏర్పరచుకొని జమా ఖర్చులు లెక్కల్ని నివేదికని సమర్పించే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. గత సంవత్సరం ఎంత ఉంది, ఈ సంవత్సరం ఎంత ఉంది, ఏ రకంగా వచ్చినాయి అని చెప్పి చెప్పచ్చు. మా దగ్గర ఎంత ఉంది, అదేవిధంగా వైసీపీ పార్టీకి ఎవరెవరు ఏ రకంగా ఇచ్చారో కూడా చెప్పచ్చు. ఈ వాళ్ళు గురిగింజ సామెతలాగా ఈరోజున వాళ్ళ మీద ఉన్న కేసులు కానీ, వాళ్ళ మీద ఉన్న అవినీతి కానీ, వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు కానీ, ఈరోజున కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు చేసిన రాజకీయ హత్యలను కానీ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఎక్కడ కూడా వదిలిపెట్టలా, ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టలా, అన్ని ప్రాంతాలను ఆక్రమించినటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది వైసీపీ పార్టీ, వైసీపీ పార్టీ నేత. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా, కాలయాపన చేసే విధంగా కోర్టుల్లో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇష్యూస్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈరోజున కేసుల్ని పోస్ట్పోన్ చేసుకుంటా వస్తున్నటువంటి
విధానం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక బెయిల్ ఆర్గ్యుమెంట్కి లేకపోతే ఒక కస్టడీ రిమాండ్కి ఎన్ని రోజుల నుంచి ఆ వాదనలు కానీ ఆ విధానం కానీ ప్రొసీజర్లుగా జరుగుతుందో ప్రజలకు అర్థమవుతా ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అని చెప్పి జ్యూరిస్ప్రూడెన్స్లోనే ఉంది. ఇట్ ఇస్ నాట్ మై వర్డ్, ఇట్ ఇస్ నాట్ ఏ ఇట్స్ ఎ పీపుల్స్ వర్డ్ అండ్ ఇట్స్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ సెంటెన్స్ విత్ ఏ సబ్స్టాన్స్. ఆ రకంగా ఈ రోజున వీళ్ళు చేసే వ్యవహారం, వీళ్ళు చేసే ఆరోపణలు, వీళ్ళకే కన్సిస్టెన్సీ లేక సుప్రీంకోర్టులో కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు రికార్డులు తీసుకొని సబ్మిట్ చేయమని చెప్పారు. దానికి కూడా వక్రీకరించి సుప్రీంకోర్టులో చెప్పేదరని చెప్పి సాక్షి పేపర్లో సాక్షి మీడియాలో చెప్పుకునే పరిస్థితి వస్తే ఈ ఏంటి, ఈ సాక్షి పేపర్ సాక్షి మీడియా ద్వారా మనకు చెప్పే సందేశం ఏంటి? పచ్చి అబద్ధాల, పచ్చి మోసాల. మహిళల సాక్షిగా మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి మద్యపాన నిషేధం చేయలేదని చెప్పి ఈనాడు పేపర్లో రాస్తే మద్యపానం నిషేధం మాట్లాడే హక్కు లేదని చెప్పి ఈనాడు పేపర్ చెప్తే నువ్వేం చెప్పావు అనేది ప్రజలు అడుగుతున్నారని చెప్పి ప్రజలకు నువ్వు ఇచ్చావా, హామీ ఇవ్వలేదా, ఏదో హామీలన్నీ కూడా 100% పూర్తి చేశానో కదా, మరి ఇందులో 9 హామీల్లో 1 హామీ కదా, దాదాపు మరి 20-11% హామీలు మరి ఇక్కడ జరగలేదు కదా అని చెప్పి అడగడానికి ప్రశ్నించినటువంటి గొంతు నక్కడానికి యాజమాన్యానికి, ఏ యాజమాన్యం అయితే నేను అడుగుతా ఉందో ఆ యాజమాన్యాన్ని గొంతు నక్కడానికి ప్రయత్నిస్తే పరిస్థితి యొక్క ప్రభుత్వంలో ఉంటే పత్రికా యాజమాన్యానికి స్వేచ్ఛ లేదు. సామాన్య మానవుడి యొక్క గొంతు నొక్కే ప్రతిపక్ష నేతల మీద గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగాని ఈ అక్రమ కేసులు పెట్టావు. ఇవాళ బేషరతుగా ఈ కేసుల్ని ఎత్తివేసుకుంటే నువ్వు చరిత్రలో మిగులుతావు లేకపోతే చరిత్రహీనుడిగా అవుతావు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను.